ఇదంతా మనం ఉండబోతున్నాం. అన్ని కూడా మనమే అంతా కూడా ఓకేనా? రైట్ ఓకే మా, మనం 4:30 మళ్ళీ ఓకేనా? ఓకే అన్న, ప్రైజ్ రాడన్న, థ్యాంక్ యూ అన్న. అమ్మా ప్రైజ్ రాడమ్మా, ప్రైజ్ రాడమ్మా. ఓకే ప్రైజ్ దలని మక్క నాన్న జోయల్ సరిగ్గా కూర్చున్నానా? జోయల్ జోయల్ సరిగ్గా కూర్చో జోయల్. హా నీ క్యాంప్ కొంచెం పైన పెట్టుకో, అప్పుడే సిట్టింగ్ బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్ అక్క, మీరేకో నా లైటింగ్ ఎక్కువ వస్తుంది అంటున్నా అక్క. స్టార్ట్ చేసుకుందామా అక్క? ఓకే అమ్మా. ఓకే పిల్లలు, మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ఏమక్క ప్రార్థన చేస్తారా? ఎస్ ఓకే, మన మధ్యలో నిమ్మక్క ఉన్నారు. సో పిల్లలు, నిమ్మలక్క కొరకు మీరందరూ ప్రేయర్ చేయాలి ఓకేనా? ప్రతిరోజు మనకు కనపడుతుంది అన్నారు కదా, ఎంత ప్రయాసం ఉన్నా కానీ, ఎంత అనారోగ్యం ఉన్నా కానీ మనకి ఎంత సంతోషాన్ని ఇస్తున్నారంటే వాళ్ళు ఉన్నంతే మనం ఎంత ఆనందపడిపోతాం కదా, లేకపోతే మనందరికి బోర్ అవునా? అక్కకి చాలా బలహీనతలు ఉన్నాయి, మీరందరూ ప్రేయర్ చేయాలి. ఏమని ప్రేయర్ చేయాలి? ఏసయ్యా నిర్మల అక్కని స్వస్థపరచండి, ఇంకా బలం దయచేయండి, ఇంకా శక్తిని అనుగ్రహించండి, ప్రేయర్ చేయాలి ఓకేనా పిల్లలు? ప్రేయర్ చేస్తారా? మీ ప్రేయర్ అంతా కూడా దేవుడు వింటాడు పిల్లలు, దేవుడు విని రేపు అక్క సాక్ష్యం చెప్పబోతుంది. హల్లెలూయా. ఓకే నిమి అక్క, మీ కొరకు అందరం ప్రేయర్ చేస్తూనే ఉన్నాము, ఇంకా గొప్ప శక్తి బలం దేవుడు మీకు అనుగ్రహిస్తారని నిజంగా ప్రేయర్ చేస్తున్నాం అక్క. థాంక్యూ అక్క, థాంక్యూ వెరీ మచ్ అయితే. మీ వాయిస్ వినిపించట్లేదు అక్క, సమస్య చెప్పినప్పుడు ఇంకా బాగుంటుందేమో చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు నాకు మిన్నీ వినిపిస్తుందా? పిల్లలు నాకు తల ఈ బాగుంది కదా వెనక, ఇంత ప్లేస్ అన్నమాట, వెనక ఇట్లా పెడితే అంత అంత ప్లేస్ నేను పిల్లల మీద పెట్టుకోలేను, ఇట్లా పడుకోలేను, ఇంటి కూడా పడుకో, పిల్లల మీద పెట్టకూడదు అనమాట. పిల్లల మీద తల పెట్టకుండా మనం పడుకోగలము? అసలు పడుకోలేము కదా, అంతసేపు ఇంకా కూర్చొనే ఉండాలన్నమాట. అలాంటి సఫరింగ్ వస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు, అక్కడ హెయిర్ కూడా లాస్ అవుతూ ఉంటుంది, చాలా పెయిన్ వస్తూ ఉంటుంది, ఇవన్నీ అంతా కూడా. మీరు ప్రేయర్ చేయండి దాని గురించి. నేను నిన్నటి నుంచి అది సఫర్ అవుతా ఉన్నాను, కానీ నిన్న మిస్ అయిపోయాను మిమ్మల్ని అందరినీ కూడా, మళ్ళీ ఈ రోజు కూడా మిస్ అయిపోతానేమో అని నేను వచ్చేసాను మిమ్మల్ని చూడాలని. నా కొరకు మీరు అందరు కూడా ప్రేయర్ చేయండి పిల్లలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే ప్రార్థన చేస్తాం. 1, 2, 3. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. మహోన్నతుడ, సర్వాధికారి, జీవము కలిగిన తండ్రి, జీవించుచున్నవాడా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇలాగన కలుసుకోగలిగే కృపను మీరు మాకు ఇచ్చారు ప్రభువా తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మిన్నీని బట్టి, బెనెట్ని బట్టి, ప్రజలను బట్టి నీకు వందనములు తండ్రి. శ్యామక్కను బట్టి, నాన్న బట్టి, కల్పన అక్క, పావని గారిని బట్టి నీకు వందనములు. ఈ రోజు వాక్యం చెప్పిన అక్కను బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. నీ కృపను, నీ యొక్క అభిషేకం అక్కడ ఉంచండి. పిల్లలందరిని బట్టి కూడా నీకు వందనములు, వారి కుటుంబాలను బట్టి నీకు వందనములు ప్రభువా. అన్నాను బట్టి నీకు స్తోత్రములు. మన హైదరాబాద్ వెళ్ళింటుండగా ప్రయాణంలో నీకు గొప్ప కాపుదాలు ఇచ్చారు ప్రభువా. ఇప్పుడు క్యాంపస్ లో ఉంటుండగా తండ్రి అవన్నీ చూస్తుండగా ప్రభువా మేము కూడా చూడబోచుండగా తండ్రి మమ్మల్ని అందరినీ నీకు అప్పగించు
మార్చుకుంటున్నాను. అన్నకు మంచి ఆలోచనలు మీరు దయచేయండి. అన్న తలపెట్టిన కార్యాలన్నీ కూడా నీ నామంలో తండ్రి ఎంత శక్తివంతంగా జరగాలన్నట్లుగా సహాయం చేయండి తండ్రి. తండ్రి ప్రతి కార్యక్రమం కూడా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమడుచున్నాం. ఈ కోరిక మరొకసారి నీ పాదముల చెంత పెట్టుకుంటున్నాం. ఎవరికి ఏ ఆటంకం లేకుండా కృప చూపించండి. బలహీనులుగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరే బలపరిచి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియరక్షకుడునైనా ఎస్ క్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. 3, 2, 1. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓ టు మిన్ని అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. పిల్లలు వచ్చేయండి, యాక్షన్ సార్ చేద్దాం. రెడీగా ఉన్నారు అందరూ? వచ్చేయండి. మరి మీకు ఇవాళ ఒక స్పెషల్ ఉంది పిల్లలు, కొంతసేపట్లో వచ్చేస్తుంది ఆ స్పెషల్. మరి ఆ స్పెషల్ ఏంటో మనం చూడాలనుకున్నానంటే మనం అందరం కమ్మగా యాక్షన్ సాంగ్ చేద్దాం, మనం హోంవర్క్ చూపించేద్దాం, అలాగే సిగ్నేచర్ సాంగ్ బదులు వచ్చే ఒక సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ని కూడా మనం నేర్చేసుకుందాం పిల్లలు. మరి రెడీగా ఉన్నారా మీరు? ఒక్కసారి ఓ గట్టిగా ఓ ఎస్ జీసస్ అంటారా? ఓ ఎస్ ఎస్ జీసస్, వెరీ గుడ్. వచ్చేయండి. స్తోత్రము, 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 స్తోత్రము. దేవ యేసువ ఇక నాదు జీవితం, దేవ యేసువ ఇలా నీకు అంకితం. ఈ లోకపు వ్యామోహం నాలోనికి రానీను, యేసువా నీతి కార్యము నా జీవన సాఫల్యం నీ వల్లే పొందేను, యేసువా నీకే స్తోత్రము. లోకము పాపము నన్ను చుట్టి పీడించే, నన్ను కొట్టి భయపెట్టే, నాలో దుఃఖమునే ఉంచే ఏలనో యేసుడే, నన్నాదుడే, నన్ను పట్టి విడిపించే, నన్ను ముట్టి ఉరడించే, నాలో సంతసమే నింపే స్తోత్రము, 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 స్తోత్రము. ఈ లోకపు వ్యామోహంలో ఉన్న మనల్ని దేవుడు ఆయన మనల్ని రక్షించాడు పిల్లలు. ఎంత చక్కగా మనల్ని అందరినీ అందులో బంధించిపోయిన మనల్ని అందరినీ విడిపించేసి ఎంత సంతోషాన్నిచ్చాడు కదా. ఆ సంతోషంతోనే మళ్ళీ ఇంకోసారి చేసేద్దాం పిల్లలు, వచ్చేయండి. స్తోత్రము, 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 స్తోత్రము. దేవ యేసువ ఇక నాదు జీవితం, దేవ యేసువ ఇలా నీకు అంకితం. ఈ లోకపు వ్యామోహం నాలోనికి రానీను, యేసువా నీతి కార్యము నా జీవన సాఫల్యం నీ వల్లే పొందేను, యేసువా నీకే స్తోత్రము. లోకపు
నన్నాదుడే నన్ను పట్టి విడిపించే నన్ను ముట్టి ఊరడించే నాలో సంతోషమే నింపే స్తోత్రము 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 ఓకే వెరీ గుడ్ పిల్లలు సూపర్ గా చేశారు వండర్ఫుల్ ఓకే మీకు ఒక క్వశ్చన్ కొలొస్సెయన్స్ 5:22 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం గలతీయులకు 5:22లో ఏమున్నాయి పిల్లలు ఏం కనబడుతుంది మనకి గలతీ 5:22లో ఎవరైనా చెప్తారా ఎవరికైనా తెలుసా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతి ఆత్మఫలాల ఓకే పిల్లలు ఇవాళ మీకు ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఆత్మ ఫలాలు అనకూడదు ఆత్మ ఫలము ఏమనాలి ఎవరికి అర్థమైంది వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆత్మ ఫలము అని 2 times 3 times చెప్పండి ఆత్మ ఫలము ఆత్మ ఫలాలు కాదు గ్రీష్మ ఓకేనా గ్రీష్మ కాకుండా ఇంకా ఎవరైనా గాని ఇది ఆత్మ ఫలము ఓకేనా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇవన్నీ కూడా మనకి ఒక ఛాలెంజ్ గా ఒక రిజల్ట్ ఇస్తుంది పిల్లలు మనలో దేవుని ఆత్మ ఎంత ప్రజలింపజేస్తుందంటే ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయానుత్వం మంచితనం విశ్వాసం ఇవన్నీ ఒక విశ్వాసి తనలో పరిశుద్ధాత్మలో ఉన్నవాడు ఇవన్నిట్లో ఉన్నవాడే అయింటే ఏదైనా కూడా సాధ్యతలేదు అన్ని రిజల్ట్స్ పరిశుద్ధాత్మ దేవుడు తనకి ఇస్తాడు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఫలము నీకు ఇవ్వాలి అంటే ప్రేమ సంతోషం సమాధానాన్ని నీవు దేవుని దగ్గర కోరాలి ఎలా కోరాలి ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థనలో కూడా మీరు దేవా నేను ఇతరులకు ప్రేమ కలిగి అలాగే ఇతరులకు సమాధానం దయచేస్తూ అలాగా నేను జీవిస్తూ నీ ఆత్మలో నేను ఎదుగున్నట్లు సహాయం చేయను తండ్రి అని ప్రార్థన చేయాలి ఓకే శారమంకులు మనకి ఒక మంచి పాట రాశారు ఈ యొక్క ఆత్మ పదం గురించి మంచి చక్కగా ఒక మంచి పాటను రూపొందించి మన కొరకు ట్యూన్ చేసి సూపర్ గా మనందరికి ఈ యొక్క పాటను ఇచ్చారు పిల్లలు మనం ఆ పాట ఏంటో విందామా రెడీగా ఉన్నారా మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం పిల్లలు మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు అక్క మీరు ఒక చిన్న ప్రేయర్ చేయండి మరి మా పాట గురించి మా పాట మేము నేర్చుకోవాలి మా తప్పులను మేము సరిదిద్దుకోవాలి అలాగే దేవుళ్ళో ఆత్మపరంగా మేము ఫలము ఫలించాలని మీరు ప్రేయర్ చేయాలి పిల్లలు ప్రైజ్ లాడమ్మా మనము నేర్చుకోబోయే సాంగ్ గురించి చిన్న ప్రేయర్ చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా వందనాలు స్తోత్రములు ప్రభా ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి మా బిడ్డలైన వారందరి కూడా యాక్షన్ సాంగ్ నేర్చుకోవటానికి దానిలో ఉన్న అనేకమైన గొప్ప సంగతులు ప్రభా ఈ చిన్నతనము నుండే వారు నేర్చుకుని నాయన బలమైన నా తండ్రి నీ యొక్క పనివారుగా ఒక్కొక్కరిని మీరు తీర్చిదిద్దపోతూ ఇంత గొప్ప ప్రణాళికను నాయన మీరు మా ఎడల చూపించారు ప్రభా నీకు వందనాలు బిడ్డలైన వారు చక్కగా విని నేర్చుకుని ప్రభా ఆ యొక్క పాటకు నాయన వారు నాయన యాక్షన్ నాయన కంపోజ్ చేసుకుని నీ నామంలో మిమ్మల్ని మహిమపరచినట్లు మీ కృపా సహాయతనివ్వండి ఏ బిడ్డలో కూడా ఎలాంటి నిర్లక్ష్యము అలక్ష్యం అనేది లేకుండా చక్కగా హుషారుగా నాయన వాళ్ళు నేర్చుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని మహోన్నతుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్. ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్. అక్క పిల్లలు మరి పాట చూసేద్దామా?
బాగా చూడమే కాదు పిల్లలు, నేర్చుకోండి, అలాగే దేవునితో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ఓకేనా? హియర్ వి గో. ప్రేమా సంతోషం సమాధానం దీర్ఘశాంతం ప్రేమా సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహం దయాళుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహం దయాళుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహం పిల్లలకు చక్కని పాట మీరు విన్నారు కదా. మరి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం ఆశానిగ్రహం ఇవన్నీ కూడా మీరు చక్కగా కంఠస్థ పెట్టాలని ఈజీగా ఉండడం కొరకు అంకుల్ మీ కొరకు చక్కగా పాట రాశారు కదా పిల్లలు. కాబట్టి ఈ పాట మీరు ప్రతిరోజు వింటే ఆత్మఫలం గురించి మీరు చక్కగా చెప్పగలరు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి ఇప్పుడు మెమరీ వాస్ చెక్కింగ్కి వెళ్ళిపోదామా? అయితే మీకు ఒక సర్ప్రైజ్ పిల్లలు. మరి బెనెట్ అన్య ఈరోజు ఒక క్రొత్త మాట మీకు చెప్పాలనుకుంటున్నాడు. విందామా? మరి మంచి మాట మీకు బెనెట్ అనే చెప్పాలనుకుంటున్నాడు. బెనెట్ అనియా, హలో. హాయ్ బెనెట్ అనియా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. అక్క ఎలా ఉన్నారు? అక్క ఎలా ఉన్నారు? అక్క చెప్పలేదు ఆన్సర్ నువ్వు అన్నా అన్నకు. ఓకే, పిల్లలు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? సూపర్ సూపర్ గా ఉన్నారా? ఓకే. మరి మరి లాస్ట్ టైమ్ మొన్ననే ఒక పని చేసాం మనం అందరం కలిసి. ఏం చేసాం గుర్తుందా? ఎవరో ఒకరు చెప్పాలి. Wow, very good. God bless you, Nana. Super, super, super. So, em annamu competition lo evaru galustaru? Like an idea unda? Correct. Aithe last time jarigina competition semi finals ani announce chesam kada. So, ఒక్కసారి యా అనౌన్స్ చేసాం కదా. సో ఈసారి ఎవరు గెలిచారు అండ్ ఎవరు స్టేజ్లోకి రాబోతున్నారు అంటే సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్లోకి దేర్ ఆర్ 6 మెంబర్స్ అన్నమాట. ఓకేనా? సో 6 మెంబర్స్ ఎవరు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా? గుండి కొట్టుకుంటుందాక ఎక్కడో. స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో సీనియర్స్ నుంచి వద్దులే, సీనియర్స్ వచ్చి ఫస్ట్ బిగినర్స్ చెప్దాం అక్క.
మా బిగినర్స్ చెప్పాలి. అయితే బిగినర్స్ నుంచి ఫైనల్స్ కి ఇద్దరి మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. ఎవరు అంటే సెలీనా వర్సెస్ ఖ్యాతి. సెలీనాకి అలాగే ఖ్యాతికి మధ్య కాంపిటీషన్ జరగబోతుంది ఇన్ ఫైనల్స్. ఓకే, గాడ్ బ్లెస్ యు. అండ్ జూనియర్స్, అయితే జూనియర్స్ కొంచెం టఫ్, చాలా బాగా హార్డ్ ఇచ్చారక్క. ఎంత హార్డ్ ఇచ్చారంటే ఈసారి ముగ్గురు వచ్చారక్క జూనియర్స్ లో, అంటే ఇప్పుడు ముగ్గురికి మధ్యలో కాంపిటీషన్ జరగబోతుంది. ఎవరు ఆ ముగ్గురు అంటే సోనికా వర్సెస్ ఖుషి వర్సెస్ గ్రీష్మ. సోనికి, గ్రీష్మకి, ఖుషికి మధ్యలో కాంపిటీషన్ జరగబోతుంది. ఓకే ఓకే. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద సూపర్ హీరోస్, మా హీరోస్. యా, కమింగ్ టు అవర్ సూపర్ హీరోస్ సీనియర్స్, అయితే సీనియర్స్ చాలా 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 హార్డ్ ఇచ్చారు అక్క. ఎంత హార్డ్ ఇచ్చారంటే ఎవరిని సెలెక్ట్ చేయాలా, ఫైనలైజ్ చేసేయాలని అనిపించింది అక్క, అంత హార్డ్ ఇచ్చారు. సో ఆ ఇద్దరు ఎవరు అంటే చాలా హార్డ్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన ఎవరు వాళ్ళు ఎవరంటే జ్యోతి వర్సెస్ ఆకాష్. Wow, happy happy congratulations. All right, congratulations nana, very good. Aithe meeku finals undabothundi, so finals eppudu anedi mem koncham clarity isthamu. Aithe ippudu enti ante memu new song ivabothunnam, kotta song ivabothunnam, okay na. So prepare avalsina vallu evaru ante seniors nunchi Akash and Jyoti, juniors nunchi Sonika, Grishma and Khushi, and beginners nunchi Selena and Khyati. Ready avandi, okay na? So you're going to have the finals on a new song. Kotta song meeda meek finals undabothundi. All right? Rajwala ka? Aya cheppu. Song ippudu play cheyamantara lekunte tarvata play cheyamantara? Play cheyandi ippudu. All right. So pillalu aa song enti ante first manaki Shyamalaka maatladtaru konsepu. జ్యోతి పేరు విన్నాను, ఆకాష్ పేరు విన్నాను, ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సెలీనా, ఖ్యాతి, గ్రీష్మ, ఖుషి అండ్ సోనిక. గ్రీష్మ, ఖుషి, సోనిక. ఓకే, వెరీ గుడ్. మీ అందరికి కంగ్రాచులేషన్స్. మీరు మళ్ళీ నెక్స్ట్ పోటీకి రెడీ అవ్వండి. బెనెట్ అందించే సాంగ్ ఎక్సలెంట్ గా చేసేయాలి మీరు. ఓకే ఓకే అన్యా, సాంగ్ ప్లే చేసే మేము వినేస్తాం. సేమ్ ఎస్ అక్క, సారీ షేర్ చేయలేదు. ఎస్ అక్క వినండి, వినండి నాన్న, సాంగ్ ప్లే చేస్తున్నాను. సునామం మధురమిరే నిత్యం స్తోత్రము ఇగనునికే. కీర్తి హల్లెలూయా, గానం మెసునామం మధురమిరే నిత్యం స్తోత్రము ఇగనునికే. So now
స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి జీవ నామం స్తోత్రము మా క్రీస్తుకే ఆల్ రైట్ పాట విన్నారు కదా పిల్లలు సో రెడీ అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా బాగా కోఆపరేట్ చేశారు పాట చెప్పగానే చాలా 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 బాగా నేర్చుకొని అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ 500 డేస్ రోజు మీ అందరికీ సర్టిఫికేట్స్ ఉండబోతున్నాయి పిల్లలు అండ్ వి ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ మీకు మేము సాంగ్స్ ఇవ్వబోతున్నాం అండ్ యు ఆర్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు కంపోజ్ అన్నమాట మీరే సాంగ్స్ ని కంపోజ్ చేసి మా కోసం యాక్షన్స్ చేయబోతున్నారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓవర్ టు ప్రజలక అయితే సోనిక జయంతి సోనిక మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను మొన్న యాక్షన్ సాంగ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు మీకు తెలుసా మీరు గ్రూప్ చెక్ చేసుకోలేదు కదా ఆల్ ఆఫ్ అస్ అటెండ్ చేశారు ఆ రోజు అవునా సో గ్రూప్ చెక్ చేసుకుంటూ ఉండండి పిల్లలు ఎప్పుడు పెడతామో మాకే తెలియదు ఓకే సో రేపు అనగా ఈ రోజు మేము టెక్స్ట్ చేస్తాం సో గ్రూప్ ని ఫాలో అవుతూ ఉండండి ఫైన్ ఓకేనా ఓకే ఎవరికైతే మేము నెక్స్ట్ ఛాన్స్ అయ్యో మేము సెలెక్ట్ అవ్వలేకపోయామే అని బాధపడద్దు అందరూ సూపర్ అంటే సూపర్ చేశారు నిజం చెప్తున్నా సూపర్ కానీ కొంతమందినే ఫైనలైజ్ చేయాలి కదా ఒక్కళ్ళే విన్నర్ ఉండాలి కదా అని చెప్పి జస్ట్ అలా చేద్దాం అంతే కాంపిటీషన్ అన్నాక ఒకే విన్నర్ ఉంటారు కదా అందరికీ విన్నర్స్ ఇవ్వడం కదా అందుకు అంతే ఓకే మీరు అందరు సూపర్ అంటే సూపర్ మీకు మించా చేయలేరు ఓకే వండర్ఫుల్ గా మీరు దేవుని కనపరిచారు మిమ్మల్ని నిజంగా ఏసే బ్లెస్ చేస్తారు జస్ట్ సర్టిఫికేట్స్ అయితే అందరికీ వచ్చేస్తే గిఫ్ట్స్ మాత్రం మారుతాయి అంతే ఓకేనా పిల్లలు ఓకే గ్రీష్మ జ్యోతి ఖ్యాతి మీరు కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు మీ గ్రూప్ నుంచి అయితే కదా ఎవరు మిస్ అవ్వలేదు మీ నుంచి అందరు సెలెక్ట్ అయిపోయారు వండర్ఫుల్ అన్న కంగ్రాచులేషన్స్ మీ నుంచే హోంవర్క్ చెకింగ్ మొదలెడదాం ఈరోజు అన్మ్యూట్ చేసుకున్నాను హోంవర్క్ చేశారా మరి ఏం చూపించట్లేదు నిమ్మక్క వెతుకుతున్నానా చక్కగా చేశారు గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ఖ్యాతి నువ్వే డ్రా చేసుకున్నావా వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ అయితే మరి ఈరోజు అంకుల్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని నాకు చెప్పారు కదా మనం గబగబా వెళ్ళిపోదాం సరేనా రెడీగా పెట్టుకోండి మీ పేజ్ అక్క నేను హోంవర్క్ చేశాను కానీ మావయ్య ఇంట్లో లేదక్క మా ఇంట్లో ఉంది అక్క ఓకే నాన్న ఓకే అమ్మ ఓకే ఫోటో తీసి గ్రూప్ లో పెట్టొచ్చా అక్క ఆ పెట్టొచ్చమ్మా ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ త్వర త్వరగా వెళ్ళిపోదాం ప్రజలు అంకుల్ మాట్లాడుతూ ఉన్నారు కదా వస్తాను ఫాస్ట్ వెళ్ళిపోదా నాన్న ప్రజిస్తలాడు నాన్న బాగుంది చెప్పగలుగుతారా చెప్పగలవా కలిసి చెప్పేసేయండి మరి వెరీ గుడ్ కీర్తనలు చూపించండి ఉన్నాయా హోంవర్క్ చేశారా చేశారు నానా అక్క నా హోంవర్క్ అయిపోయింది అక్క
అయిపోయింది అక్క జాయిద్ కూడా యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు కలగదు కదమ్మా ఏమి కలగదు మళ్ళా సార్ చెప్పురు వాక్యం చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పడం బాగా చెప్పింది యాక్షన్ చేయడం అలా చేసింది వెరీ గుడ్ నిమ్మే నేను చూస్తాలే వెరీ గుడ్ నెక్స్ట్ జాయ్ చెప్పే చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే సూపర్ నెక్స్ట్ అక్క యూట్యూబ్ లో హోంవర్క్ పెట్టలేదు అక్క యూట్యూబ్ లో హోంవర్క్ ఓకే అక్క యూట్యూబ్ లో వీడియో పెట్టలేని అంటున్నాడు పెడదాం పెడదాం చాలా మంకులు పెడతారు ఓకే ఓకే అక్కడ ఇద్దరు కలిపి చూపించండి కలిపి చెప్పండి అక్క చెప్పండి అమ్మా నాకు ఇంకా అవ్వలేదు మెమరీవర్స్ నేర్చుకున్నాను అంతే ఇంకా హోంవర్క్ అవ్వలేదు ఓన్లీ ఏవి రెడీగా ఉంటాయి చూపించండి లేదంటే పాస్ పక్కెళ్ళిపోతాం యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు కీర్తనలు 23:1 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హలో చిన్ను చింటు చిన్ను చింటు ఏది ఇంకొకటి ఏది నెంబర్ 2 ఓకే అమ్మా ప్రైజ్ లార్డ్ మరి ఈ జూమ్ అంటే జూమ్ అంటున్నాను కర్మల్ క్యాంపస్ మనం ఉండబోయే ప్లేస్ ఒకసారి చూపిస్తాను పిల్లలకి మనం ఇది ఉండబోయే క్యాంపస్ అమ్మ ఇదంతా కూడా మొత్తం అన్ని రూమ్స్ లో మనమే ఉంటాం 200 మంది కూడా ఇదిగోండి ఈ చెట్లకే చాకలు కాస్తాయి వండర్ఫుల్ పిల్లలు చూడండి ప్రతి చెట్టుకి చాకలేట్ కాస్తాయి ఇక్కడ ప్రతి మొక్కకి చాకలేట్ కాస్తాయి ఇక్కడ మనం వచ్చేలాగా ఈ మొక్కలకి చాక్లెట్స్ సిరప్ చూసారా ఇదంతా ఇక్కడ మీకు ఇప్పుడు ఆర్క్ ఆఫ్ నోవా చూపిస్తాం నోవా సార్ చూపిస్తాం ఇక్కడ మనం ఎవ్రీ మండే మార్నింగ్ 5-6 ఇక్కడ వర్షిప్ కూడా చేసుకుంటాం ఇక్కడే భోజనాలు చేస్తాం అదిగోండి మాట్లాడండి సార్ మేము ఇక్కడికి వచ్చాం పొద్దు నుంచి చూస్తున్నాం ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి ఏంటి పిల్లలకి ఎలా బాగుంటది అని పాస్టర్ గారు అన్ని ప్లాన్ చేసుకున్నారు అన్ని పేపర్ మీద రాసుకున్నారు అన్ని చూస్తున్నాం ఇదిగో పాస్టర్ గారు ఇప్పుడు మీకు ఒక అద్భుతం చూపించబోతున్నారు మేమందరం వెయిటింగ్ అన్నా చెప్పండి మనకి ఆ రోజు గవర్నమెంట్ క్యాంపస్ లో ఉన్న అన్ని కూడా మోడల్స్ చూపించబోతున్నారు
ఓకే ఇప్పుడు సునీల్ డానియల్ గారు ఫోన్ నుంచి మీకు చెప్తాను అవుతుందా ఓకే సునీల్ డానియల్ గారు ఫోన్ ని మీరు ఈ కెమెరా ఇప్పుడు దీన్ని చూడండి హైలైట్ చేశారా స్పాట్ లైట్ చేశారా ఓకే ఇదిగోండి నవ్ ఆర్క్ వరకు వెళ్తున్నాం మనం పిల్లలు చూస్తారా అందరు కూడా ఇది ఆది కాండంలో 450 అడుగులు ఉంటాయి ఇది 150 అడుగులు పొడుగుతో చేశారు మూడో కొలత ఇదిగోండి చూసారా పిల్లలు ఇలాగా చాలా జంతువులు లోపల ఉంటాయన్నమాట ప్రస్తుతం బయట కొన్నే ఉన్నాయి మనం ఆర్క్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి మనం దీన్ని సండే కానీ సాటర్డే కానీ చూస్తాం లోపలికి వెళ్తాం ఇందులో 20 జతల జంతువులు కనిపిస్తున్నాయి అంటే బయటకు వచ్చి ఉన్న లోపల ఉన్నాయి నోవా ఫ్యామిలీ అందరు కూడా లోపల కనిపిస్తారు మనకి ఓకే కాబట్టి మనం మరి ఈ క్యాంపస్ అంతా చూసారా చాలా అద్భుతమైన క్యాంపస్ అమ్మా ఇప్పుడు వెళ్ళిపోదామా అవునమ్మా టేబుల్ నెక్కలు కూడా బయట ఈ క్యాంపస్ లో ప్రత్యక్ష గుడారం కూడా ఒరిజినల్ సైజ్ లో ఉందమ్మా బైబుల్లో ఏ సైజు ఉందో ఆ సైజ్ లో ఉంటుంది అన్నమాట చూపిస్తాను ఆ రోజు మరి సునీల్ డానియల్ గారు ఆయనే మనకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబో వారి కోసం ప్రార్థన చేయాలి మనం స్పాట్ ఎక్స్ప్లెయిన్ అంటే జీసస్ టూమ్ అవుతుంది చూసారా ఎంత మంచి క్యాంపస్ ఇక్కడ మంచి పార్క్ కూడా ఉంది తీసుకోవచ్చు చిల్డ్రన్ పార్క్ చూసారా మనం ఈవినింగ్ టైం ఆడుకోవడానికి హలో అన్న బాగుంది అన్న చాలా బాగుంది అయితే కొంచెం స్టక్ అయిపోతుంది అన్న ఓకే ఓకే ఒక్క నిమిషం బా ఓకే ఇది చూడబోతున్నాం పిల్లలు చూస్తున్నారా అందరూ చూస్తున్నారు అక్కడక్కడ హ్యాంగ్ అవుతుంది అమ్మా కనిపిస్తుందా అది హ్యాంగ్ అయి ఉందన్న ఓకే ఓకే అంటే వైఫై కొంచెం దూరం అవుతుందమ్మా ఇప్పుడు వచ్చిందా మళ్ళీ లేదన్నారా ఓకే ఇప్పుడు వస్తున్నాను ఓకే ఇది గంగాళం ఉంది ప్రత్యక్ష గుడారం ఇవన్నీ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మనం ఆగస్టు 22వ తారీఖున వచ్చే మనం వీటన్నిటి కోసం నేర్చుకోబోతున్నాం పిల్లలు బైబిల్లో మీరు ఎవరిని చదువుతారు ఇస్తే అవి ఇది ఊహించుకుంటూ చదవాలన్నమాట లేవీ కాండం అంతా కూడా మీకు బలులు అర్పణల కోసం ఉంటాయి చూసారా ఈ క్యాంపస్ అంతా కూడా మనం ఇలా చూడబోతున్నాం చూస్తా
ఓకేమ్మా. రైట్ అమ్మా, మేము అందాక లీవ్ అవుతాం, అలాగే జాయిన్ అవుతాం. ఓకేమ్మా. పిల్లలు మరి మనం ఎంతో చక్కని సుందరమైన దృశ్యాలు మనం చూసాం కదా పిల్లలు, బాగా అనిపించింది కదా. ఆ చిల్డ్రన్ పార్క్ లోకి మనం వెళ్ళినప్పుడు, ఆ జిరాఫీల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత బాగుంటది కదా. ఆ రోజు మనం ఆ పెద్ద నోవాహ్ గారు కట్టిన ఓడ మనం ఎక్కలేదు, కానీ ఈ ఓడ మా దగ్గరికి వెళ్ళి మనం ఎక్కొచ్చు, చూడొచ్చు పిల్లలు. కాబట్టి మన అందరూ కూడా సిద్ధపడదాం. ఆల్మోస్ట్ అందరు కూడా ఫామ్ ఫిల్ చేసేసారని అనుకుంటున్నాను. అయితే మీరు అందరు కూడా ఏం చేయాలంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ క్యాంపస్ గురించి, మన ప్రయాణం గురించి, ఆ 500 డేస్ గురించి ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి పిల్లలు. అలాగే నైట్ కూడా మనం ప్రేయర్ చేయాలి. ఎప్పుడు ప్రేయర్ చేసినా ఆ పాయింట్ మీరు మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా ప్రజలకు చక్కని ప్రేయర్ పాయింట్ ఇస్తున్నారు కదా, ఎందుకని పిల్లలు అదంతా రోజు జ్ఞాపకం చేసుకోవాలి, మనం ప్రేయర్ చేసుకోవాలి. అద్భుతంగా ఉంది కదా, మన అందరం కలిసి అక్కడికి వెళ్దాం, దేవుని సన్నిధిలో దేవుని స్తుతిద్దాం పిల్లలు. ఓకేనా, కనిపిస్తున్నానా ప్రజలక్క? ఓకే పిల్లలు, చిన్న శాంపుల్ భలే ఉంది కదా శ్యామక్క? సూపర్. అసలు చిన్న శాంపుల్ ఎలా ఉందంటే రియల్ పిక్చర్ అదిరిపోద్ది. మళ్ళా 3 డేస్ తర్వాత రానంటారు ఏమో ప్రజలక్క వీళ్ళందరూ. అమ్మో రారు నిజమే అసలే రాదు. ఆల్రెడీ ఒకసారి చూసేసి నాకే చాలా చాలా యాంగ్జైటీగా ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది అక్క. నువ్వు అసలు చూడలేగా నీకు ఎలా ఉంది? చాలా హాషగా ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతామో అని, ఒరిజినల్ గా అవన్నీ చూడొచ్చు కదా అని, అవన్నీ ఇలా టచ్ చేసి ఇలా చూస్తాం. చాలా అద్భుతం, దేవుడు గొప్ప అవకాశం ఇవ్వబోతా ఉన్నారు, ఇచ్చేసారు మనకి, మనం వెళ్ళటమే లేట్. ఎక్క పెనిటన్య మమ్మల్ని వదిలేసి మీరు వెళ్ళిపోతారా? మేము వచ్చే వరకు ఆగరా? మనందరం కలిసి వెళ్దాం, పిల్లలందరం కలిసి వెళ్ళిపోదాం తొందరగా. తప్పకుండా, ఎప్పుడెప్పుడు వీళ్ళందరినీ నిజంగా చూడాలో, నిజంగా హగ్ చేసుకోవాలో, నిజంగా కిస్ చేసుకోవాలా అని ఉంది నాకైతే నిజంగా. ఓకే పిల్లలు, రోజు కోసం మనం వెయిట్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఓకే ఫైన్, నచ్చిందా? శాలిమంకులు ఎంతో ప్రయాసపడి చూపించారు కదా మన కోసం. మనం ఏం చేయాలి, ఫార్మ్స్ మాత్రమే ఫిల్ చేయాలి కదా. సో చక్కా చక్కా ఇంకెవరైనా ఫార్మ్స్ ఫిల్ చేయకపోతే గబ్బా గబ్బా ఫిల్ చేసేయండి. ఓకే చిన్ను చింటు దగ్గర ఆపేసాం కదా హోంవర్క్ స్టేట్మెంట్. ఎస్ చిన్ను, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఒక యాంగిల్ మార్చు, కనిపిస్తుంది చెప్పండి వాక్యం చదివారా? ఇద్దరు ఒకసారి చెప్పండి అక్క. చెప్పండి చెప్పండి, ఇద్దరు ఒకసారి చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు. కీర్తనలు 23:1. ఓకే వెరీ గుడ్, పేపర్స్ దాచిపెట్టుకోండి. వెరీ గుడ్ ప్రేయర్ నోట్బుక్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు మా. థాంక్స్ అక్క. గాడ్ బ్లెస్. ప్రైస్ ది లార్డ్. చిన్న చిన్న మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు చూసారు కదా, బాగుందా, నచ్చిందా? మీరు ఫార్మ్స్ ఫిల్ చేశారా? ప్రతిరోజు అక్కడ ఉండిపోతాం అక్క మేము. నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. చూసావు కదా కర్మల్ క్యాంపస్ ఎలా అనిపించింది? రేపు వెళ్ళిపోతాడు మనల్ని, మనం ఎప్పుడో వస్తాం కదా, రేపు వెళ్ళిపోతాడేమో అక్కడ నుంచి అక్కడికే కదా. అవునక్క. చాలా హీరో వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా అక్కడే?
మమ్మల్ని తీసుకెళ్ళి ఫ్రెండ్స్ వస్తావా? ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రే చేస్తుండు మరి 500 డేస్ కోసం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రే చేస్తుండు. సన్వి, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ సన్వి. నువ్వు మాత్రం డాడీకి చూపించాలి, మమ్మీకి చూపించాలి, నా అమ్మమ్మకి చూపించాలి, అందరు చూపించాలి ఈ రోజు వీడియో. ఆహా, చూపించాలి, నువ్వు ప్రేయర్ చేసుకో, సిద్ధపడాలి. మార్కులు ఎక్కువ రావాలని ప్రేయర్ చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా కర్మేలకు వచ్చేస్తావు. వెరీ గుడ్ అమ్మ, చెప్పే వాక్యం చెప్పే. The Lord is my shepherd, I shall not want. Psalms 23rd chapter, 1st verse. Praise the Lord. Praise the Lord. Nachinda Sanvi, Karmil Campus, sample bonda. Nachinda akka, nen akkada, akkade undal anipistundi akka naaku kuda. Velipotham, pray chey, okay? God bless you, nanna. Okay, next. Join Lily. Praise the Lord akka. Praise the Lord akka. Praise the Lord. భలే రాస్తున్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ప్లాన్స్ 23 చాప్టర్ 1 వర్డ్. సామ్స్ అమ్మా, ఏంటో అన్నావు నువ్వు. ఓకే అమ్మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. జాయిన్ చేయండి, మీ ఫామ్స్ ఫిల్ చేశారా? సూపర్, వెరీ గుడ్. భలే ఉంది స్కెచ్ తో రాయడం, చక్కగా కనిపిస్తుంది, వెరీ గుడ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. ఓకే, వెరీ గుడ్. మీరు ఇంకా కెమెరా కొంచెం పైకి పెట్టుకోవచ్చు, మీ ఫేస్ ఎదురుగా, ఇంకా బాగుంటది కిందకు చూడకుండా. Okay, ma. God bless you. Very good. Praise the Lord. Thank you. Kala mee sample chusara eppudu Karmal campus te bonda nachinna nachinna akka. Okay, pray chestunnani gabagaba meet ayipodam. Okay, God bless you. Inka evaru unnaru homework chupichadaniki? Shreshta, praise the Lord. Praise the Lord akka. Kala rosin tarvata ఎలా ఉన్నావు? బాగున్నా? బాగున్నాను అక్క, బై గాడ్స్ గ్రేస్. అక్క, మెమరీ వర్స్ చెప్పొచ్చా? చెప్తున్నాను. సామ్స్ 23:1. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. గాడ్ బ్లెస్ యు తల్లి. సంగీత ఇది? అక్క, సంగీత లేదు అక్క, షీ జస్ట్ వెంట్ అవుట్. ఓకే, రోజు వస్తావా మరి? యా అక్క, అవుతున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యు, వెల్కమ్ బ్యాక్. Praise the Lord, Akka. Thank you. Praise the Lord, Tali. Praise the Lord, Akka. Praise the Lord, Angelina. Akka, memory verse cheptan, Akka. Psalms 23:1. The Lord is my shepherd, I shall not want. Akka, ఇది నా హోమ్. నువ్వే రాసావా? అవునక్క. భలే ఆర్టిస్ట్లు అయిపోతున్నారు మీరు అందరూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ.
తల్లి ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? నువ్వు కర్మల్ క్యాంపస్ శాంపిల్ చూసావా తల్లి? ఏంజలీనా నచ్చిందా? ఇప్పుడే రావాలన్నా? ఇప్పుడే 500 డేస్ లో వస్తే అందరం కలుస్తాం. ఇప్పుడే రావాలి. ఇప్పుడు వెళ్తే గనక పావని అక్కల ఇంట్లోనో కల్పన అక్కల ఇంట్లోనో ఉండిపోవాలి మీరు మేము వచ్చే వరకు. ఏంటి దాకి కర్మల్లోకి వెళ్ళటం లేదు, అందరు కలిసే వెళ్ళాలి ఇలా జత పట్టుకొని. మరి ఇలా వెళ్ళిపోయారు అనుకోండి 500 డేస్ వరకు పావని అక్కల ఇంట్లో కల్పన అక్కల ఇంట్లో ఉండిపోతారు. అయితే అప్పటి వరకు ఆగండి, అందరం కలిసి వెళ్ళిపోతాం. ఇలాగా ఇలా పట్టుకొని ఒకళ్ళొకళ్ళు అలా వెళ్ళిపోతాం. ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? ఒకటోసారి ఒకటోసారి రెండోసారి మూడోసారి ఎవరు లేరక్క? ఖ్యాతి ఏంటో చేయి చూపిస్తున్నాడు. ఖ్యాతి చూపించాలి కాదంట, డాన్స్ చేస్తున్నాడు కూర్చొని. అది ఏం ఖ్యాతి? సరే అయితే ఓకే అక్క. అమ్మా అక్క మెమరీ వర్స్ చెప్పొచ్చా అక్క? చెప్పు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. నాకు లేమి కలగదు. కీర్తనలు 22:23-1. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. థ్యాంక్ యూ. వెరీ గుడ్. పిల్లలు మరి కర్మల్ క్యాంపస్ కి వెళ్ళొచ్చేసాం కదా అందరం, చాలా హ్యాపీగా ఉంది కదా. నిజంగా వెళ్ళొస్తే ఇంకెలా ఉంటుందో మనకి చూస్తేనే ఇంత హ్యాపీగా ఉంది. ఓకే పిల్లలు, అయితే మనం లెసన్ చెప్పుకుందాం. లెసన్ వినేశాక మరలా మరలా ఇంకా టైం ఉంటే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే పిల్లలు, మరి మీరందరూ కూడా మీ బైబిల్స్, నోట్బుక్స్, పెన్, పెన్సిల్ అన్ని రెడీ పెట్టుకోండి. మరి ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే 1, 2, 3. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయనా మరి సాయంత్రం సమయంలో నీ వాక్యాన్ని వినటానికి బిడ్డలు చెప్పడానికి నేను సిద్ధపడి ఉంటుండగా ప్రభా, నా నీ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. బిడ్డలతో ఏ వాక్యం అయితే ప్రభా మరి చెప్తే సరిపోతుందో, నాకైతే జ్ఞానం సరిపోదు కానీ తండ్రి మీరే నా ఎందు ఉండి ప్రభా బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం. ఈ చిన్న సమయము మా అందరి జీవితాల్లో చాలా దీవెనకరంగా వచ్చేయమని అడుగుచు. బిడ్డల్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఎక్కడ కూడా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయమని అడుగుచు. యేసుక్రీస్తు అర్పుణ్య నామంలో మిక్కిల వినయంతో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, చెప్పండి పిల్లలు, మరి మనం ఏం సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం? ఏం సబ్జెక్ట్ ఇంకా ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. కొంతమంది చెప్తున్నారు, కొన్ని ఏంజల్స్ కనిపిస్తున్నాయి, కొన్ని ఏంజల్స్ బద్ధకంగా ఉన్నాయి, కొన్ని ఏంజల్స్ మూమెంట్ ఇద్దామా వద్దా అనుకుంటూ ఉన్నాయి. ఓకే, మీరు చిన్ని చిన్ని రెక్కలు వేసుకుంటే ఇక్కడే ఉంటారు, ఎగర్రు పైకి ఎగర్రు. ఓకే ఓకే సిట్ రైట్. ఓకే మనం లెసన్ చెప్తున్నాం, మీ అందరికీ గుర్తుంది కదా. ఇప్పటికి ఎన్ని లెసన్స్ విన్నాం పిల్లలు, ఎన్ని పార్ట్స్ నేర్చుకున్నాం చూపించండి మీ ఫింగర్స్తో. ఓ ఏంజలీనా కరెక్ట్ చెప్పింది, శాన్వి తప్పు చెప్పింది, రూత్ అండ్ జాయ్ కరెక్ట్ చెప్తున్నారు, చార్లెస్ కూడా తప్పు చెప్తున్నాడు, చిన్న చింటూ కూడా ఒకటి తప్పు చెప్పాడు. ఓకే ఓకే సరే సరే అయితే. ఓకే పిల్లలు, 7 పార్ట్స్ అయిపోయినాయి ఏంజల్స్లో. 7 పార్ట్స్ ఏంజల్ లెసన్ కదా, మనకి అన్ని విషయాలు ఉంటాయని తెలియదు కదా. ఏంజల్స్ గురించి మనం చూసినప్పుడు అంటే చాలా చిన్న చిన్న వాక్యాల్లో మనం వింటున్నాం దూతల గురించి, కానీ ఇంత పెద్ద లెసన్ దూతల గురించి మనం నేర్చుకుంటామని ఎప్పుడు అనుకోలేదు కదా, మేమైతే అనుకోలే.
అయితే ఏసయ్య మనల్ని ప్రేమించి చాలా గొప్ప అవకాశం ఇచ్చారు, మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు 8th పార్ట్, బహుశా ఇదే లాస్ట్ పార్ట్ కూడా. అయితే నేను కొంచెం స్పీడ్గా చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోండి, డిస్టర్బ్ అవ్వద్దు. చక్కగా చాలా బుద్ధిగా కూర్చోండి, చేతుల్లో ఏమీ ఉంచుకోవద్దు, తినేది ఏమి చెయ్యొద్దు, తాగేది ఏమి చెయ్యొద్దు, జాగ్రత్త కూర్చోండి. ఓకే, ఈజీగా అర్థమైపోతుంది ఈ రోజు లెసన్ కూడా. ఓకే, అయితే మనం దూతల గురించి చెప్పుకుంటూ, దూతలు మన చుట్టూ కావలి ఉంచుతున్నారు ఏసయ్య అని చెప్పి అనుకున్నాం కదా. ఏసయ్య చాలా మందితో ఆయన చెప్పాలనుకున్న విషయాలు చెప్పిస్తూ ఉన్నారు దూతల ద్వారా కదా. ఓకే, అయితే ఇక్కడ మనం చూద్దాం 8th పార్ట్ లోకి మనం వచ్చాం పిల్లలు. ఇక్కడ మనం ఏంజల్స్ అంటూ ఫస్ట్ లెసన్ నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆఖరికి మనం ఈ వాక్యాన్ని కూడా ఇంతకు ముందు కూడా చదివాము, కీర్తనలు 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మన మార్గములు అంటే మనల్ని కాపాడటం కొరకు ఆయన అంటే ఏసయ్య నిన్ను గూర్చి నన్ను గూర్చి ఏం చేస్తున్నారు, తన దూతలను ఆజ్ఞాపించును అంట పిల్లలు. అంటే ఇక్కడ చూడండి, మన దగ్గర మనము వెళ్తున్న మార్గంలో ఏ ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ విధమైన నష్టము కష్టము మనకి కలగకుండా ఉండాలని ఏసయ్య తన దూతల్ని ఆజ్ఞాపించి మన దగ్గరికి పంపిస్తున్నారు పిల్లలు. చూసారా, ఏసయ్య నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో కదా. మనమైతే అస్సలు గుర్తించట్లేదు, ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పట్లేదు కదా పిల్లలు. మరి అలా ఉండొద్దు, మనం ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాం కదా, చాలా జాగ్రత్తగా మనం ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. ఇంకా చూద్దామా, సామ్స్ 91 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇక్కడ చూడండి, నీ మార్గములో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఎంత పర్టిక్యులర్ గా నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేస్తున్నారు కదా. అలాంటిది పరలోకంలో స్తుతులు చెల్లించుకుంటూ ఏసై చుట్టూ ఉండి వాళ్ళు హ్యాపీగా పరిశుద్ధుడు అంటున్న దూతల్ని కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు, మన కొరకు ఆయన పంపిస్తున్నారు పిల్లలు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. ఇక్కడ కూడా నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి తమ చేతుల మీద పట్టుకుంటారంట. అంటే మనం ఎక్కడన్నా పడిపోయే పరిస్థితి వస్తే గమ్మని చూసుకుంటాం, లేకపోతే తొందరగా ఎవరైనా వచ్చి పట్టుకుంటారు, లేదా మనమే అనుకోకుండా పక్కగా తప్పుకుంటాం. అప్పుడు మనమేమనుకుంటాం, ఓ నేనే చూసుకున్నాను, నాకే తెలిసింది, లేకపోతే నాకు నేనే తప్పుకున్నాను అని అనుకుంటాం కదా పిల్లలు. కానీ అలా కాదు పిల్లలు, ఏసయ్య తన దూతల్ని మన కొరకు ఆజ్ఞాపించి పంపిస్తూ ఉంటే మనకి ఏమన్నా ప్రమాదం జరగకపోతుంటే ఆయన దూతలు ఏం చేస్తున్నారు, చేతుల మీద ఎత్తి పట్టుకొని పక్కన పెడుతున్నారు. కొన్ని యాక్సిడెంట్స్ గురించి మనం తెలుస్తున్నప్పుడు, సాక్ష్యాలు వింటున్నప్పుడు, నేను పై నుంచి పడిపోయింది, ఎవరో నన్ను పట్టుకున్నట్టు అయింది, నాకేం దెబ్బలు తగలేదు అని చెప్పి పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్పడం మనం వింటూ ఉంటాం పిల్లలు. అంటే ఏంటి అర్థం, ఏసయ్య మన గురించి తన దూతలకి ఆజ్ఞాపించి పంపిస్తూ ఉన్నారు. ఎందుకు పంపిస్తున్నారు, మన పాదాలకు కూడా రాయి తగలకూడదంట పిల్లలు కదా. ఏసయ్యకి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మరి ఇక్కడ చూడండి, మనకు అర్థమవటం కొరకు ఇక్కడ చిన్న పిక్చర్ ఉంది చూడండి, ఇద్దరు వెళ్తున్నారు కదా, అక్క తమ్ముడు వెళ్తూ ఉంటే ఆ వంతెన చూడండి పిల్లలు, సైడ్ అంతా ఊడిపోయింది, రెయిలింగ్ లేదు, పడిపోతుంది. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా, వాళ్ళకి ఇంటికి వెళ్ళటానికి వేరే దారి లేదు పిల్లలు, అదొక్కటే రూట్, సో వెళ్తున్నారు. అయితే చూడండి, వాళ్ళకి భయం వేస్తుంది కానీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. వాళ్ళు సండే స్కూల్కి వెళ్తున్నారు కదా. అప్పుడు చూడండి, ఏసయ్య ఏం చేశారు, వాళ్ళు పడిపోకుండా వాళ్ళని కాపాడటం కొరకు ఆయన దూతల్ని ఆజ్ఞాపించి పంపించారు పిల్లలు. మరి మనకు కూడా అంతే, ప్రతిసారి ఏసయ్య తన దూతల్ని పంపిస్తా ఉన్నారు. ఇంకా చూద్దాం పిల్లలు, మత్తయి సువార్త 18:10 ఎలా ఉందంటే, ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. చిన్న వాళ్ళంటే ఏసయ్యకి ఇష్టమని మనకి తెలుసు కదా పిల్లలు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు,
వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ పిల్లలకి ఏసయ్య తన దూతల్ని పంపిస్తున్నారు కదా, ఆ దూతలే అక్కడ ఏసయ్య దగ్గర చుట్టూరుండి ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నారంట. అంటే అక్కడున్న దూతలు మన దగ్గరికి మన చంటి పిల్లల్ని అస్సలు విడిచిపెట్టట్లేదు ఏసయ్య, అస్సలు వాళ్ళకి చాలా జాగ్రత్త చాలా కేర్ ఇస్తా ఉన్నారన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్నపిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఆ వాళ్ళు ఏమన్నా అన్నా, వాళ్ళని తృణీకరించినా, వాళ్ళు చిచ్చిపో అని అన్నా కూడా వాళ్ళతో పాటు ఎవరున్నారు పిల్లలు, ఏసయ్య ఉన్నారు కదా. అందుకే చిన్నపిల్లల్ని ఏమనొద్దు, వాళ్ళ వాళ్ళకి చుట్టూ దూతలు ఉంటారని మనకి పెద్దోళ్ళు చెప్తా ఉంటారు పిల్లలు. ఇంకా చూద్దాం పిల్లలు, కీర్తనలు 34:7 చూస్తే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. చూడండి ఎంత బాగుంది, అసలు చూడటానికే ఆ మధ్యలో ఉన్న ఆ వ్యక్తి ఆ అన్న బైబిల్ చదువుకుంటూ ఉన్నా కదా, ఆ బైబిల్ చదువుకోవటం అంటే ఏంటి, ఏసైతో మాట్లాడడం, ఏసే మనతో మాట్లాడడం కదా పిల్లలు. అలాంటి వారు అలాగున్న వాళ్ళు అంటే ఏసైతో మనం మాట్లాడాలి, ఏసే మాటలు మనం వినాలి, అప్పుడే భయము భక్తి కలిగి ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే యెహోవా యందు భయభక్తులు చూడండి పిల్లలు, మనం కూడా ఎప్పుడైతే ఏసఐ మీద ఆధారపడతామో, ఏసఐ మనకి బెస్ట్ ఫ్రెండ్ అవుతారో, ఏసఐ తోటి మనం మంచిగా సహవాసం చేస్తూ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఏసఐ మాటలు మాట్లాడుతూ ఏసఐ పాటలు పాడుతూ ఇలాగున్నాం అనుకోండి పిల్లలు, చూడండి ఇక్కడ ఒక్క వ్యక్తి గురించి, ఆ ఒక్క అక్కడ ఆ అన్న గురించి చుట్టూరు ఎంత మంది ఏంజల్స్ చూడండి, ఆ మధ్య నుంచి ఏమన్నా సైతం దొరపగలదా, అంత శక్తి ఉందా, దానికి పవర్ ఉందా, లేదు, పారిపోద్ది పిల్లలు. ఇంకా కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ఏసైని కలిగి మన హృదయంలో అమ్మో ఏసై నా పాపలు క్షమించారు, ఏసై నా కొరకు సిలువలో మరణించారు, ఏసై నా కొరకు తిరిగి లేచారు, ఏసై నా కొరకు పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరిచారు, నేను ఒక రోజు అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన మనకు ఉంచి మనలో ఉంచుకొని ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తుండాలి. ఇవన్నీ వద్దు నేను నరకానికి వెళ్ళిపోతానంటే మనం తప్పులు చేయొచ్చు పిల్లలు, కానీ నరకం ఎంత భయంకరంగా ఉంటుంది కదా పిల్లలు. కానీ ఏసై దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎప్పుడు ఆయనతో భయభక్తులు కలిగి ఉండాలి, ఎప్పుడు ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి. మనం అలా కాకుండా సాతానుడిలో సాతాను దగ్గరికి వచ్చి సైతాను మనం ఈరోజు అంటే మన తలంపులు అనమాట, ఆ ఈరోజు ఒక సినిమా చూద్దాం, ఏం కాదులే, ఆ ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి చూద్దాం, ఒకసారి చూద్దాం, ఒకసారి జేబులో డబ్బులు తీసేసుకుందాం, ఒకసారి అబద్ధం చెప్తాం అని చెప్పి లాగి 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 అన్ని తప్పులు మనం చేస్తూ ఉంటే ఒక్కొక్క దూత ఒక్కొక్క దూత ఒక్కొక్క దూత అలా వెళ్ళిపోతారు పిల్లలు. మన దగ్గర ఇంకా అస్సలు ఎవరుండరు పిల్లలు, ఏసే దూతలు మన దగ్గర లేకపోతే మనకు అస్సలు సేఫ్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఏసయ్యే మనకు అన్ని, ఒక టీచర్, ఒక గైడ్, ఒక డాక్టర్, ఒక లాయర్, అన్ని అన్ని మొత్తం ఆయనే మనకి. మరి అలాంటి ఏసైతోటే మనం మాట్లాడుకుంటూ ఉండాలి, ఏసే మాటలు మనం వినాలి. వినాలి అని అంటే బైబిల్ని చదవాలి పిల్లలు, అప్పుడు మన చుట్టూ ఆయన దూతల్ని కావలి ఉంచుతారంట. కావలి అంటే తెలుసా పిల్లలు మీకు, సెక్యూరిటీ పిల్లలు మనకి కదా, మొత్తం చుట్టూ ఇంకా మనం అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు పిల్లలు. కాబట్టి మన చుట్టూ ఏసై దూతలు ఉంటే మన మీదకు ఒక లారీ వచ్చేస్తుంది అనుకోండి పిల్లలు, అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది పిల్లలు, ఇంకేమి రాదు, ఎందుకంటే అక్కడ దూతలు ఉన్నారు పిల్లలు. మనం ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, మీరు ఎగ్జామ్ రాస్తుంటే ఒక క్వశ్చన్ గుర్తురాట్లా, ఏసే ఏసే నాకు జ్ఞాపకం చేసే అంటే తప్పకుండా మీకు జ్ఞాపకం వస్తుంది కదా, అంటే మనం ఏసైతో మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఆ దేవు రాస్తున్నాడు చూద్దామా, ఇక్కడ ఇది స్లిప్ పెట్టేద్దామా, లేకపోతే టీచర్ అటు వెళ్తే గైడ్ చూసి రాసేద్దామా అంటే మీ దగ్గర ఎవరుంటారు, దూతలు ఉంటారా, ఉండరు కదా, బ్యాడ్ ఏంజల్ ఉంటాడు కదా పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా బ్యాడ్ ఏంజల్ని మన దగ్గరికి రానివ్వద్దు, వాడు అస్సలు మంచివాడు కాదు. ఓకే పిల్లలు, ఇంకా చూద్దాం, చూడండి హెబ్రీ 13:2 ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అబ్రహాముకి అక్కడ అలా కూర్చొని తనకున్నదంతా చూస్తా ఉన్నాడంట గుడారంలో, తన టెంట్ వేసుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా టెంట్స్ వేసుకొని ఉండేవారు కదా ఎక్కడైనా ప్లేస్ మారినప్పుడు అలాగా. సరే అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అలా చూస్తుంటే యెహోవా దేవుడు కనిపించాడంట. ఇది ఎలా చూసేసరికి వీళ్ళు ముగ్గురు కనిపించారంట. అయితే ఇనికి వెంటనే అర్థమైపోయింది, ఓకే దేవుడే పంపించాడు వీళ్ళు ముగ్గురిని అని చెప్పి గబగబా వాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చారు కాబట్టి అని. చూడండి ఎంత వంగి నమస్కారం
పెడుతూ ఉన్నారు. పిల్లలు మనం ఇంతకు ముందు లెసన్ లో కూడా చెప్పుకున్నాం కదా. అయితే మనం ఎవరినైనా కూడా మంచి హాస్పిటాలిటీ వాళ్ళకి మనం ఇవ్వాలి. మన ఇంటికి వచ్చినా, లేకపోతే పాస్టర్స్ వచ్చినా, లేకపోతే ఇంకా ఎవరు వచ్చినా కూడా మనం చాలా మంచి మర్యాద వాళ్ళకి చెయ్యాలి. పిల్లలు ఏమో వాళ్ళలో ఎవరైనా ఏం చేస్తున్నారేమో పిల్లలు, కాబట్టి మనం మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరిని కూడా మనం రిజెక్ట్ చేయకూడదు, తిరస్కరించకుండా వాళ్ళని మంచి మర్యాదతో ఆతిథ్యం ఇచ్చే వాళ్ళని మనం పంపించాలి పిల్లలు. అలానే ఇంకా చూద్దాం నిర్గమకాండ 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూడండి ఎంత బాగుంది, ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను ఒకసారి వచ్చింది, కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎంత పర్టిక్యులర్ గా మన పేర్లు పెట్టి ఆయన ఒక్కొక్కరిని మనకి ఇంత కాపుదలిస్తా ఉన్నారు మనకి. అందుకే మనం ఈ రోజు వరకు కూడా కరోనా రాలేదు మనకి, యాక్సిడెంట్స్ అవ్వలేదు, ప్రాబ్లమ్స్ లేవు, అన్ని కూడా చాలా సేఫ్ గా ఉన్నాం పిల్లలు. ఎందుకున్నాము అని అంటే దేవుని దృష్టి మన మీద ఉంది, ఏసయ్య మన గురించి ఆలోచిస్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే దూతలకు ఆజ్ఞాపించి వెళ్ళు నువ్వు అక్కడుండు అని చెప్తున్నారు కదా. మనం ఎంత గ్రేట్ కదా పిల్లలు. ఓకే ఇంకా చూద్దాం చూద్దాం ఇక్కడ సింహాల బోనులో దానియేలు ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, నేను నిర్దోషిగా కనబడితే గనక ఆయన దూత నంపించి, ఇక్కడ దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు ముయించాను. ఎక్కడైతే ప్రాబ్లంలో ఉంటామో ఆ ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేయటం కొరకు ఏసయ్య వెంటనే ఏంజల్స్ ని పంపించేస్తున్నారు మన దగ్గరికి. ఇక్కడ కూడా చూడండి దానియేలు మనకు అలసినంత తెలుసు కదా, ఎప్పుడైతే సింహాల చూడండి పైన రంధ్రం ఉంటుంది పిల్లలు, అక్కడ నుంచి లోపలికి వేసేస్తే ఇంకా పైకి ఎక్కటానికి కూడా అక్కడ సపోర్ట్ ఏమీ ఉండదు. ఇక ఆ తప్పించుకోవటానికి లేదు కాబట్టి ఆ లైన్స్ అన్ని కూడా తినేస్తాయి అనమాట ఎవరన్నా అలా పనిష్మెంట్ కి లోపల వేసేస్తాయి. కానీ ఈయన ఎంత ధైర్యంగా ఉన్నాడంటే నా పక్షాన నా దేవుడు ఉన్నాడు అని చెప్పి హ్యాపీగా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ పాటలు పాడుకుంటూ స్తుతిస్తా ఉన్నాడు ఏసైని. వెంటనే ఏసై ఊరుకుంటారా, ఆయన బిడ్డల్ని అలా విడిచిపెడతారా? ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో కదా, అలాగే ఎవరైతే నిర్దోషిగా ఉంటారో వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టరు. అలాగే ఇక్కడ ఏం చేస్తారు, గబ 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 ఏసయ్య వెంటనే ఆయన ఎప్పుడైతే వేస్తూ ఉన్నారో వెయ్యక ముందే ఏంజల్స్ ని ఏంజల్ని ఇక్కడికి పంపించేశారు. వెంటనే సింహాల నోళ్లు ముయించారు. చూడండి ఏసయ్య ఎంత గొప్పవాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడాలి పిల్లలు. ఇంకా చూద్దాం Luke 22:44 చూస్తే అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. ఏసయ్య మన కొరకు చాలా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు చాలా అలసిపోయి ఆ చెమట కూడా రక్తం లాగా కారి అంత శ్రమ పడినప్పుడు నీరసం అయిపోయినప్పుడు దూత వచ్చి ఆయన్ని బలపరిచింది పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం Luke 16:22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, చూడండి పిల్లలు దేవదూతల చేత, ఒక దూత కాదు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడేమో ఇక్కడే పాతి పెట్టబడ్డాడు. అబ్రహామునైతే దూతలు చూడండి, ఎందుకని అబ్రహాము సారీ ఈ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు ఎందుకు కొనిపోబడ్డాడు అని అంటే ఆ ఇందాక మనం దానియేలు దగ్గర ఏం చేసాం, ఏం చదివాం, నిర్దోషత్వం కదా. అలాగే మిగతా ముందు క్లిప్స్ లో మనం ఏం చూసాం, భయము భక్తి కలిగి ఉండటం, అలాంటి వాళ్ళంటేనే ఏసైకి ఇష్టం కదా పిల్లలు. అలాగే ఇక్కడ కూడా జరిగింది. ఇంకా చూద్దాం అబ్రహాము వాళ్ళందరికీ కూడా చక్కటి భోజనం పెట్టడం మనం చూసాం కదా పిల్లలు. ఈ భోజనం సంగతి ఏంటి అని అంటే దేవదత్తలు కదా ఎందుకు భోజనం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని నాకు డౌట్ వచ్చింది పిల్లలు. నేను కూడా శాలేమన్నని అంకుల్ని ఈ డౌట్ అడిగి క్లియర్ చేసుకున్నాను పిల్లలు. ఇక్కడ దేవదూతలు మానవ రూపంలో వచ్చారు కాబట్టి మనం ఇక్కడ భోజనం పెడితే వాళ్ళు తిన్నారు పిల్లలు. అర్థమైందా అది? కాబట్టి ఇక్కడ మనం అబ్రహాము పెట్టడం చూసాం, ఇంకో చోట గిద్యోను కూడా పెడతాడు కదా పిల్లలు. ఓకే అయితే ఇక్కడ చూద్దాం అబ్రహాము అసలు ఇక్కడ ఈ సిచ్యుయేషన్ ఎలా జరిగింది, భోజనం ఎందుకు పెట్టాడు, ఎలా పెట్టాడు చూద్దాం. అబ్రహాము
గుడారంలో అలా కూర్చొని ఆ బయటకు చూస్తా ఉన్నాడు. తన పొలాలు, లేకపోతే తనకున్న సంపద, తనకున్న పశువులు, ఇవన్నీ కూడా అలా చూస్తా ఉన్నాడు. అలా చూస్తూ ఉంటే అప్పుడు ముగ్గురు కనిపించారు అన్నాను కదా. ఆ ముగ్గురిని చూసి ఒకసారి ఆశ్చర్యపోయాడు. అమ్మో, దేవదూతలు అని చెప్పేసి ఆతిథ్యం ఇచ్చాడు వాళ్ళకి. వంగి నమస్కారం పెట్టి లోపలికి రండి 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 అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే గబగబా లోపలికి వెళ్ళాడు. వాళ్ళని అడిగాడు, అయ్యలారా మీరు నా దగ్గరకు వచ్చారు కదా, నేను భోజనం పెడతాను, మీరు తినేసి వెళ్తురు కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా అడిగాడు. సరే ఓకే అన్నారు వాళ్ళు. అన్నప్పుడు గబగబా లోపలికి వెళ్ళి, వైఫ్ ఉంది కదా అబ్రహాం వైఫ్ షారా, అయితే షారాకి చెప్పేసరికి ఇంకో గబగబా చేయించేస్తుంది అలాగా పిండి, ఆ పిండితోటి మెత్తగా ఆ మూడు మాణికల మెత్తని పిండి, ఆ పిండితోటి ఎన్ని రొట్టెలు వస్తాయి అవన్నీ కూడా చేసి, పాలు వెన్న రొట్టెలు, తర్వాత ఇంకా పిల్లలు దూడను కూడా, లేత దూడను కూడా కట్ చేసి అది కూడా ఇక్కడ వండి పెట్టడం జరిగింది. పిల్లలు చక్కటి భోజనాన్ని వీళ్ళు తిన్నారు ఇక్కడ. అలానే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అబ్రహామును అడుగుతారు, ఏది నీ భార్య అని అంటే, ఆ ఉంది లోపల ఉంది అని అంటే, ఆ మరి ఇప్పుడంటే లేడీస్ అలా ముందుకు వచ్చి ఉద్యోగాలు చేస్తూ నలుగురికి కనిపిస్తూ అలాగ ఉన్నారు. అప్పుడైతే స్క్రీన్ వెనకనే ఉంది, అక్కడి నుంచి మాట్లాడుతూ ఉండేవారు. ఆహా, ఇక్కడ ఉన్నాను నేను అని చెప్పేసి అనింది స్క్రీన్ వెనక నుంచి. అయితే వాళ్ళు అంటున్నారు ముగ్గురులో ఒక ఆయన, అమ్మా నువ్వు పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నీ చేతిలో బాగుంటాడు అని చెప్పేసి అంటే, హో అని అవుతుంది పిల్లలు, నేను ముసలిదాన్ని అయిపోయాను కదా, నాకు పిల్లలు ఎక్కడ పుడతారు అని చెప్పి. అయితే స్క్రీన్ అనుకుంది కదా పిల్లలు, అయితే నేను నవ్వింది వాళ్ళకి తెలియదులే అనుకుంది షారాయ్. నేను నవ్వేశాను కానీ వాళ్ళకి తెలియదులే అనుకుంది, కానీ వాళ్ళ దేవదూతలు కదా పిల్లలు. ఆ ఏంటమ్మా నవ్వుతున్నావు నువ్వు, దేవుడు తప్పకుండా చేస్తానని చెప్తున్నాడు కదా, దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా అని చెప్పేసి, ఆ నేను నవ్వలేదు అని మళ్ళీ అక్కడ అబద్ధం ఆడేసింది. భయపడిపోయింది పిల్లలు. మరి దేవదూతలతో మాట్లాడడం అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా పిల్లలు, దేవుని దేవుని స్వరూపంలో వచ్చిన వాళ్ళ గురించి అక్కడ ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము ఈ లోపు భయపడుతున్నాడు, అమ్మో నవ్వేసింది అని చెప్పేసి. అయితే షారా నేను నవ్వలేదు అనేసి, కానీ ఆయన ఏమన్నారంటే మళ్ళా దూత్, నువ్వు నవ్వావు, నువ్వు ఖచ్చితంగా నవ్వావు, కానీ దేవుడు నీకు బిడ్డనిస్తాడు, వచ్చే సంవత్సరం మేము మరలా వస్తాం, మేము చూస్తాం అని చాలా నమ్మకంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళటం జరిగింది పిల్లలు. అయితే ఏ షారా అప్పుడు నమ్మింది, నిజమే నేను నవ్వాను కదా అని మనసులో అనుకుంది పిల్లలు. ఆ సరే పక్క నుంచి వింటూ ఫస్ట్ అంతా విన్నది, చూడండి ఎలా నవ్వుకుంటుందో, ఏంటి నాకా పిల్లలు, నేను ఎంత ముసలిదాన్ని అయిపోయాను కదా అని అనుకుంటుంది కదా. కానీ దేవుడికి అది ఏమి ఉండదు కదా, ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఏసయ్య అన్ని మనకి ఇచ్చేస్తారు పిల్లలు. కాబట్టి మనం గుర్తుంచుకుందాం, ఏసయ్య మనకున్నారు, అలాగే దూతల్ని మన కొరకు పంపించి కావలి కాస్తూ ఉన్నారు కదా. అలాగే ఇది చూడండి, అక్కడ దూతలు ఆ షారాయ్ తోటి అంటున్నారు అనమాట, ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్ అనేసి అడుగుతా ఉన్నారు. యెహోవాకి ఏదైనా అసాధ్యమా అని అడుగుతున్నారు. అయితే కాదు కదా, చూడండి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి చిన్న బాబుని ఎత్తుకొని ఉంది. ఆయన ఎవరు అని అంటే ఐజాక్ కదా, ఇస్సాకుని దేవుడు అక్కడ ఇవ్వటం జరిగింది. దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే మన జీవితాల్లో కూడా అంతే. మనకి ఇప్పుడు బైబిల్లో కీర్తనలో కానీ యెషయా కానీ మొత్తం 66 పుస్తకాల్లో కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయి. పేతురు రాసిన పత్రికలో కానీ ఎఫెసీలకు లేకపోతే కొరింథీలకు లేకపోతే ప్రకటన ఇలా చాలా చాలా బుక్స్ ఉన్నాయి కదా మనకి, 66 బుక్స్ ఉన్నాయి. 66 బుక్స్ లో కూడా అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి పిల్లలు. ఆ వాగ్దానాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటే అవన్నీ కూడా మనకే ఏసే చెప్తా ఉన్నారు. ఇక్కడ షారాయి తోటి దూతలు వచ్చి ఎలాగైతే చెప్పారు అలాగే జరిగింది కదా పిల్లలు. మరి ఇక్కడ మనం కూడా బైబిల్ చదువుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు అవన్నీ కూడా ఇప్పుడు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము అనే వాక్యం మనం చదివామనుకోండి, ఎప్పుడైనా భయపడుతున్న టైంలో, ఆ నిజమే కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నారు కదా, నేను ఎందుకు భయపడాలి అని చెప్పేసి అనుకోవాలి పిల్లలు. అలాగే అడుగుడి నేను మీకు ఇస్తానని చెప్పేసి మీకు ఇవ్వబడను అని చెప్పేసి మత్త 7:7 ఉంది కదా పిల్లలు, ఆ 7:7 నా వాక్యాన్ని, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటే, ఆ నిజమే కదా నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను, ఏసైనా అడిగితే ఇచ్చేస్తారు కదా నాకు అని చెప్పేసి మనం ఆ ప్రామిస్లన్నీ కూడా పట్టుకోవాలి. వాటిని అడిగి మనం
ఎత్తుపెట్టి ప్రార్థన చేసుకుంటే గనక ఏసయ్య అవన్నీ కూడా నెరవేరుస్తారు. నిజంగా ఇక్కడ శారా ఎంత వేదన పడిందో, ఎంత బాధపడిందో అబ్రహాం చూస్తా ఉన్నాడు కదా. అబ్రహాము కూడా చాలా బాధ అనిపించేదంట పిల్లలు. ఎంత బాధ అంటే, అరే అరే అందరు పిల్లల్ని ఎత్తుకుంటే నా భార్య శారా వాళ్ళందరినీ చూసి అయ్యో నాకు పిల్లలుంటే బాగుండును కదా అని ఎంత బాధపడుతుందో కదా అని చాలా ఎక్కువ ప్రార్థన చేసేవాడంట. అదంతా కూడా యెహోవా దేవుడు ఏసయ్య విన్నారు కాబట్టి దూతల్ని పంపించి వాగ్దానం ఇచ్చి నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం అప్పుడు నీ చేతిలో బిడ్డను చూస్తామని చెప్పి ఒక గొప్ప మాట అక్కడ చెప్పేలా చేశారు. కాబట్టి మనకు కూడా ఏసయ్య బోల్డ్ వాగ్దానాలు ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో అనేక అనేకమైన ప్రామిసెస్ అన్ని మనం తీసుకొని వాటితోటి మనం ధైర్యంగా నిలబడి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఓకే బైబిల్లో మనకి ఏసయ్య చెప్పారు. అవన్నీ కూడా దేవుని మాటలు కాబట్టి అవన్నీ నా కొరకే ఉన్నాయి. ఇక్కడ మనం ఇందాక చదివినప్పుడు నీ కొరకు నిన్ను ఎత్తుకొని నీతో మాట్లాడి ఇవన్నీ కూడా మనం ఎత్తుపెట్టి చెప్పాను కదా మీకు. అవన్నీ కూడా బైబిల్లో కూడా చూస్తే అవన్నీ కూడా ఇప్పుడు యెహోవా నా కాపరి. ఎంత బాగుందా వాక్యం, యెహోవా నా కాపరి, నన్ను కాపరి. అంటే ఒక గొర్రెల్ని లేకపోతే వాళ్ళని ఎలాగా వాళ్ళు ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి తీసుకెళ్తారో గొర్రెల కాపరులు అంత జాగ్రత్తగా వేసి మనల్ని చూసుకుంటారు. అందుకే యెహోవా నా కాపరి, ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు దేనికి భయపడక్కర్ల. ఓకేనా, ఏదైనా ప్రాబ్లం వస్తుంటే ఏదైనా యానిమల్ వచ్చి తినేస్తుంటే షెపర్డ్స్ అలా ఊరుకుంటారా? కాదు కదా. అలాగే మనం కూడా సైతాను వచ్చి మనం డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, దాని నుంచి తప్పించేది కూడా ఏసయ్యే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏసఐ మాటలు మాట్లాడుతూ, మంచి మాటలు మాట్లాడుతూ, ఏసైతో సంబంధాన్ని కలిగి ఉండి బైబిల్ చదువుతూ వాక్యం నేర్చుకుంటూ ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే గనక పిల్లలు ఏసయ్య మనకి ఇంకా 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 చాలా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ అన్ని మనం పొందుకోవాలి పిల్లలు. అలాగే ఇక్కడ చూడండి, శారా అబ్రహాం ఎంత గొప్ప బ్లెస్సింగ్ కదా. ఓకే, ఇప్పుడు ఏ వృక్షం కింద అయితే ఎవరు అబ్రహాముకి ఆ ముగ్గురు ఏంజల్స్ కనిపించారో అదే ట్రీ ఇది. ఓకేనా పిల్లలు, ఇప్పుడు ఇది అటు ఇటు అలాగా అంటే డెడ్ చచ్చిపోయింది, అయితే దాన్ని అలాగా సెక్యూరిటీ ఇచ్చి ఎటు పడిపోకుండా సపోర్ట్ ఇచ్చి నిలబెడుతున్నారు. చాలా మంది ఇక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, కానీ మనం అలా చేయకూడదు పిల్లలు. అంటే ఒట్టి చూడాలంటే ఓకే ఇది ఇలా ఉంది, అప్పుడు అబ్రహాం ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ ముగ్గురికి భోజనం పెట్టాడు, వాళ్ళు ఈ చెట్టు కిందే ఉన్నారు, జస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే పిల్లలు, ఇది చూడండి, ఇంకో వైపు నుంచి చూస్తే ఆ చెట్టును ఎంత జాగ్రత్తగా ఉంచారు పిల్లలు. అలానే దీన్ని ఓక్ ఆఫ్ మెమరీ అంటారు, లేకపోతే ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి చూద్దాం. ఓకే పిల్లలు, ఇక్కడ ఈ చెట్టు దగ్గర లేకపోతే ఆ ఓక్ ట్రీ కింద వచ్చిన వాగ్దానం ఎలాగైతే నెరవేరి ఇప్పటికీ కూడా ఆ సంతానం అలా 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 వృద్ధి చెందుతూ ఉందో, మనం కూడా ఏసైలో ఎదుగుతూ ఉంటే మన జీవితం కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటది. ఆశీర్వాదాలు పొందుకున్న అబ్రహామును మనం చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది పిల్లలు. మనం ఆయన గురించి కూడా ఎప్పుడన్నా విందాము, నేర్చుకుందాము. ఓకే, మనం కూడా ఒక అబ్రహాము ఎంత విశ్వాసం కలిగి ఉండేవాడో అలా మనం కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందాం పిల్లలు. అలాగే చూడండి, మెమరీ వర్స్ యాక్టివిటీ ఇదే మీకు నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను చిన్న ప్రేయర్ చేసిన తర్వాత మీకు ఎవరికన్నా ఏంజల్స్ గురించి గుర్తుంటే కనుక నాకు కొన్ని పాయింట్స్ చెప్తారు. ఒకసారి చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ దినము ప్రభా నాయన, ఏంజల్స్ గురించి నాయన అనేక విషయాలు నేర్చుకోవడానికి నాకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మాకేమీ తెలియని గొప్ప విషయాలను తండ్రి మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ప్రభా. నేను ఎంత గొప్ప జ్ఞానాన్ని మీరు మాకు ఇస్తున్నారు తండ్రి. అనేక మందికి విషయాలు ఇంకా తెలియదు ప్రభా, కానీ మీరైతే మాకు తెలియపరుస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు నాయన. నీ ప్రణాళికలో మేము ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఇప్పుడు శాలేమన్నా తండ్రి, ఇంకా అనేక మంది ప్రభా, రాజేష్ అన్న కానీ, సతీష్ గారు కానీ తండ్రి, మరి ఇంకనూ ఎవరెవరో ప్రభా అక్కడ మా గురించి నేను ప్లాన్ చేస్తూ ఉంటాను
కలుగుదలుగా ప్రభు. వారి వారి ప్రయాణాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి, వాళ్ళ పనులను మీ చేతులకు అప్పగిస్తున్నాం, వాళ్ళ ఆలోచనలను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నేను మరి అక్కడ శాలేమన్న ఎంతో ఆలోచిస్తూ ఉంటాను కదా తండ్రి, ప్రతి ఆలోచన నీదిగా నువ్వు చేయమని అడుగుచున్నాం తండ్రి. ఎటువంటి అలసట లేకుండా మీరే కృప చూపించండి ప్రభు. ఏ విధంగా అక్కడ మాట్లాడి అన్ని సెటిల్ చేసుకోవాలి, అన్నిట్లో కూడా మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. అలాగే మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని ప్రభు దేవదత్తులు ఎంతగా నువ్వు మా కొరకు ప్రభు వాటికి ఆజ్ఞాపిస్తున్నావు మేము తెలుసుకున్నాం తండ్రి. అందరి బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మనకి ఇంకా ఒక 5 మినిట్స్ టైం ఉంది. 5 మినిట్స్ లో మీరెవరు ఏంజల్స్ గురించి ఏమేమి నేర్చుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ కానీ 2 పాయింట్స్ కానీ చెప్పండి. 8 పార్ట్స్ మనం నేర్చుకున్నాం, తక్కువేమీ కాదు. సో మీరెవరు ఏమన్నా చెప్పగలరా? చెప్పమ్మా రూత్, చెప్పు రూత్. Male, female, bad angels, good angels, akka. Wow, super amma. Inka? Very good, very good. Okay, nimakka, evaru kuda cheyi chupinchaledu. So, evariki nenu lesson cheppaledu anukunta. Angel, cheptava? Cheppamma. చెప్పు, మాట్లాడుతున్నావా? గుడ్ వర్క్స్ చేస్తే గుడ్ ఏంజల్స్ ఉంటారు, బ్యాడ్ వర్క్స్ చేస్తే బ్యాడ్ ఏంజల్. దగ్గర గుడ్ ఏంజల్ ఉందా, ఉన్నాడా బ్యాడ్ ఏంజల్ ఉన్నాడా? గుడ్ ఏంజల్, గుడ్ ఏంజల్. వెరీ, ఇంకా అయిపోయింది, ఇప్పుడు చెయ్యత్న లేదు, మీకు ఛాన్స్ ఇచ్చిన సూపర్ జాయ్. నువ్వు నిమ్మక్క నిన్ను అందుకే హీరో అంటది ఈ రోజు, నిజంగా హీరో నువ్వు, మీ అక్క. వెరీ గుడ్, మీరిద్దరు ఎక్సలెంట్. వావ్ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. ఇంకా ఛాన్స్ అయిపోయింది లేదు, నేనైతే ఇవ్వను ఇంకా, ఎందుకంటే ఏంజల్స్ గురించి చాలా నేర్చుకున్నారు, టక్కన బోల్డ్ పాయింట్స్ చెప్పొచ్చు, కానీ మీరు అందరూ చాలా ఆలోచిస్తూ ఉన్నారు. రూత్ అండ్ జాయ్ అయితే అస్సలు ఆలోచించలేదు, వాళ్ళు వెంటనే చెప్పారు, కొన్ని పాయింట్స్ కూడా చెప్పారు. 500 డేస్ కి వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ నా తరపు నుంచి. వెరీ గుడ్ జాయ్, రూత్, ఎక్సలెంట్ మీరు. ఓకే, ఎవరు ఉన్నాయి అనౌన్స్మెంట్స్? పర్లో ప్రార్థన చేపిద్దాం. ప్రైస్ లాడ్ అని ఉన్నారు అన్న, ఇక్కడ ఉన్నాం, చాలా చేసాము, మొత్తం సర్వే చేసామమ్మా అన్న. సతీష్ చాలా ప్రయాసపడ్డాడు, మొత్తం సతీష్ కష్టం ఇదంతా కూడా, ఈ కర్మల్ క్యాంపస్ ఇదంతా కూడా చాలా పెద్ద క్యాంపస్ ఇది. అయితే ఆ క్యాంపస్ తాలూకా మ్యాప్ ఇక్కడ చూడమ్మా, ఇలా ఉంటుంది అనమాట, ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. 17 ఏకర్స్ ఇది, 17 ఎకరాలు ఇదంతా కూడా, ఇదంతా మనమే ఉండబోతున్నాం, 200 మంది మనం ఉండబోతున్నాం. కాబట్టి ప్రేయర్ చేయండి తప్పకుండా. సతీష్ రెండు మాటలు చెప్తా, సతీష్ చెప్పండి, ఇక్కడ నిలబడండి. సతీష్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తారు ఈరోజు, చెప్పు సతీష్. సతీష్ అన్న ప్రైస్తులో బాగున్నారా? అందరూ బాగున్నా ఉన్నా. అయితే ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఈ టూర్ కోసం ఓకే వెళ్దామని అనుకున్నాం, మరి ఎలాగుంటో తెలీదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆగస్టు ఇంకా ఎంత దూరం ఉందో, ఎంత త్వరగా వస్తాం అనుకుంటున్నా, చాలా చాలా బాగుంది ఇక్కడ, ఈ యొక్క ఈ పరిసరాలు కానీ ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి నిజంగా మనకి గొప్ప అవకాశం, ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే మాత్రం
చాలా బాధపడతారు. చాలా అద్భుతంగా ఉంది. మరి దీనికోసం ఎంత చెప్పినా అసలు మనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఎప్పుడు వస్తాం ఎప్పుడు వస్తామని ఇది చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా చూడలేమండి మనం అసలు డబ్బులతో. మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇలాంటి అవకాశం కానీ ఇంతమంది గ్యాదరింగ్ ఇంతమందితో అకామిడేషన్ మాత్రం చాలా అద్భుతంగా. మరి ఎలాగంటే చాలా మరి మన పాస్టర్ గారి మైండ్ లో ఎలాగ ఉన్నదో అలాగే ఉంది ఇక్కడ. పాస్టర్ గారు ఎలాగైతే అందరికి అన్ని సౌకర్యాలు ఉండాలా, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, ఎలాగని ఎంత ఆరాటపడతారో అదే ఆయన తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నాయి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మరి మరి అప్పుడు చూద్దాం ఇంకా. అమ్మ ఈ రోజు 10,000 రూపాయలు అడ్వాన్స్ కూడా కట్టేస్తాను, ఇంకా 290,000 ఆగస్టు ఇస్తాను చెప్పండి. పిల్లలు అందరూ క్లాప్స్. థ్యాంక్ యూ అన్న, మంచి మాట చెప్పారు మాకు. మాకోసం మీరు ప్రయాసపడుతున్నారు, పిల్లలందరూ చూడాలి, మేమందరం చూడాలి అని. అమ్మా గ్యారంటీ ఏంటంటే క్యాంపస్ లో అడుగు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇంకొకళ్ళని ఎవరైనా నెక్స్ట్ టైం వాళ్ళని ఇంకొకళ్ళు ఎవరైనా లాక్కొస్తారు ఇక్కడికి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు వస్తారనుకోండి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి మీరు ఎవరో ఒకరు లాక్కొస్తారు ఇక్కడికి, రెండు వెళ్దామని. ఎన్నిసార్లు చూసినా మరి ఎందుకంటే నేను ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇప్పటికి చాలా మంది లాక్కొచ్చాను ఇక్కడికి, చాలా మందిని చూపించాను. ఆ తర్వాత మీ అందరు కూడా అలా చేస్తారు, ఖాళీగా అయితే ఉండరు. ఓకే అమ్మా, పిల్లలతో మాట్లాడండి. ఇప్పుడు ప్రేయర్ అన్న లాస్ట్ ప్రేయర్ చేసినాక మీరు బ్లెస్సింగ్ ఇద్దరు కానీ పిల్లలు లాస్ట్ ప్రేయర్ చేయండి. ఎవరు చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్కనని ఏ లాంగ్వేజ్ లో చేయాలి అక్క? తెలుగులో చూడాలి అమ్మ. మలయాళం వస్తే మలయాళం చేయమ్మా. అంకుల్ కాదు, ఏ లాంగ్వేజ్ చెప్పినా చేయగలనంత ధీమతో అడిగిందమ్మా. అలా కాదు, ఎలాగడాల్సిన సేంజనైనా తెలుగులో చేయాలా, ఎలా అడగాలంటే ప్రశ్న తెలుగులో చేయాలా ఇంగ్లీష్ లో చేయాలని అడగాలి. నువ్వు ఎలా అడిగావు? ఏ లాంగ్వేజ్ లో చేయాలంటే దేవదూతుల భాషలో చేయమంటే చేస్తావా మరి? అది ఓకే. మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేయి, మళ్ళీ క్వశ్చన్ అడుగు. ఆ అడుగు, తెలుగులో చేయాలా ఇంగ్లీష్ లో చేయాలా అక్క అని అడుగు. చెప్పండి. కావాల్సిన Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ సహవాసము, శాంతి సమాధానాలు ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధు మిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో మధ్యలో చేయను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ అమ్మా. ఆల్ ది బెస్ట్ పిల్లలు. గాడ్ బ్లెస్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ గాడ్.